Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇంత గొప్పగా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రతికూల పరిస్థితుల్లో కూడా జోరున వర్షంలో కూడా ఆ రకంగా మనసు లగ్నం చేసి హాజరైతే ఇవాళ మనందరికీ నిన్న విజయవాడలో ఆయన మాట్లాడే ఒక ఆయన మాట్లాడతారు వారి ఇష్టానుసారం వారి మధ్య కొత్తగా ఆదివారం రెండు ఆదివారాలు నెలలో రెండు ఆదివారాలు అంటే హాలిడే ప్రజాసేవ వీకెండ్ ప్రజాసేవ అన్నమాట ఆయన చేసేది మామూలుగా నా జీవితం సినిమాలను పరిచయించి ప్రజలకు అంకితం చేశాయని చెప్పినామో డబ్బాలు కొట్టారు అప్పుడు ఎన్నికల ముందు మరి ఇప్పుడేమో నాకు డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు లేకేస్తున్నా అన్నారు ఇప్పుడేమో వీకెండ్ సోషల్ సర్వీస్ వీకెండ్ పబ్లిక్ సర్వీస్ ఇప్పుడు ఆ వీకెండ్ కూడా ప్రతి వీకెండ్ లేదు ఫార్ట్ నైట్లీ వీకెండ్ పక్షం రోజులకు ఒకసారి సెలవు రోజు ప్రజాసేవ మంచి ప్రజాసేవ ప్రజాసేవలో కూడా పద్ధతులు భలే ఉన్నాయి ఇదే జీవితానికి అంకితం చేయటం అంటే వారి పద్ధతిలో తన జీవితాన్ని సంవత్సరం 100 కోట్ల రాబడిని వదులుకుని మీకోసం మిమ్మల్ని ఉద్రిస్తా కోసం వచ్చాననేటువంటి డబ్బా మాటలు విన్నాం ఇవాళ పక్షం సెలవు రోజున ప్రజాసేవ ఇవన్నీ కూడా చరిత్రలో రాయాల్సినవే అసలు ఇంత పోకడున్నటువంటి రాజకీయ నాయకులు కూడా బయలుదేరతారని ఎవరు ఊహించం మనం ఆయన మాట్లాడతాడు వచ్చి ఏమంటాడు పాప రామజీరావు గారు కూడా పెద్దగా రాశారు ప్లేనరీ ఫోటోలు అయితే వేయలేదు కానీ జనం వచ్చినాయి అయినా కూడా ఈయనది మాత్రం ప్రముఖంగా వేసుకోవాడు రామోజీరావు గారు కుర్చీలు ఖాళీ చేయండి ప్రజలు వస్తున్నారు అని చెప్పని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ టైంలో మాట్లాడారంట అది నేను ట్వీట్ చేశాడంట ట్వీట్ ఎవడు చూడలేదని చెప్పని బాధ కలిగి మళ్ళీ నిన్న నేను ట్వీట్ చేశాను మీరు చూడలేదా ఇది రాసుకోండి మళ్ళీ అని చెప్పి నిన్న మాట్లాడతాడు ఆయన డబల్ స్టేట్మెంట్లు రెండోసారి ఎప్పుడు ఆలస్యంగా అంటే దినచర్య ఆలస్యంగా మొదలెడతాడు మామూలుగా అనుకుంటే షూటింగ్లకు ఆలస్యంగా వెళ్తాడు అనుకుంటే రాజకీయానికి కూడా ఆలస్యం అయిపోయాడు ఈయన పాపం అక్కడ షూటింగ్లోనూ ఆలస్యమే రాజకీయానికి కూడా ఆలస్యమే లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 3 ఏళ్ల కిందే దాన్ని మనసుకు తీసుకున్నారు 3 ఏళ్ల క్రితమే ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఒక విషకూటమి ప్రభుత్వాన్ని ఖాళీ దోయించి పడదోయించి కుర్చీల్లోంచి ప్రజల పీటల్లో ప్రజలు కుర్చీలో కూర్చున్నారన్న సంగతి వీళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు కూడా తెలవని పరిస్థితి 3 ఏళ్ళైందయ్యా ప్రజలు ఈ రాష్ట్ర అధికార పీఠం మీద కూర్చుని ప్రజలు అనేది ఇప్పుడు లేచి కుర్చీ ఖాళీ ఇంకా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఈయన కుర్చీ ఖాళీ చేసి ఛానల్ అయింది ఆల్రెడీ ప్రజలకు కూడా 3 ఏళ్ళు అయిపోయింది ఈ కుర్చీలో ఆలస్యం అలవాటు ప్రకారం షూటింగ్కి ఆలస్యం వెళ్ళినట్టే ఈ రాజకీయానికి కూడా ఇక్కడ ఆలస్యం వచ్చి నేను ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు అసెంబ్లీ గేటు ముట్టుకొని ఎవరంట నన్ను వీళ్ళని తప్పు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనివ్వండి ఎవరు భీమవరం విశాఖపట్నం ప్రజలు గాజువాకలో ప్రజలు కానీ లేదా భీమవరంలో ప్రజలు కానీ
అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చూసింది వాళ్ళైతే, అసలు మాకేం సంబంధం, జగన్ గారికి ఏం సంబంధం? మీకేమైనా కోపం ఉంటే ఆ గంధిసీని తిట్టాలి, నన్ను అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వలేదు వీళ్ళని చెప్పని, లేదా నాగిరెడ్డి గారిని తిట్టాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ప్రజలు, నాగిరెడ్డి గారు, ప్రజలు, గంధిసీని గారు కలిసి కదా మిమ్మల్ని అసెంబ్లీ గేటు ముట్టుకొని ఉంది. అసలు ఎవరి మీద బాధ ఎవరి మీద వ్యక్తం చేస్తారు? పెద్దానికి జగన్మోహన్ రెడ్డి అని మీకు ఇసలా, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే మీకు దోషిగా కనపడతాడు, ఆయన అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే దోషిగా కనపడతాడు. అసలు మీ పోరాటం అంతా కూడా మీరు ప్రశ్నిస్తాక పార్టీ పెట్టింది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాకని పక్కన రాస్తే పోయేది, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాక పార్టీ పెట్టానని చెప్పి ఆ రోజు స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది. అది వదిలేసి వాళ్ళ గేటు ముట్టుకొని వాళ్ళని వదిలేశారు, భీమవరం గాజువాక ప్రజలను వదిలేశారు, అక్కడ మిమ్మల్ని ఓడించినటువంటి జన హృదయాలను గెలిచినటువంటి గంధిసీని గారిని, నాగిరెడ్డి గారిని వదిలేశారు. ఎప్పటికైనా మిమ్మల్ని గేటు ముట్టుకొనిస్తాం ముట్టుకొని ఇవ్వకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క వంతు తప్పితే ఎవరికి ఉంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో? ఎవరు చెప్తారు ఇదంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇటువంటివి ఉండవు. మీరంటే ప్రముఖ ప్రఖ్యాత చిలక జోషి ప్రావీణ్యులు మీరు, మళ్ళీ మమ్మల్ని అంటారు అదని ఇదని, మీరే కదా అత్యంత ప్రముఖమైనటువంటి చిలక జోషి ప్రావీణ్యంలో సెలబ్రిటీ కదా మీరు. చెప్పారు కదా 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, కాలేడు, ఇది పవన్ కళ్యాణ్ శాసనం అని చెప్పింది మీరేగా, చిలక జోషి అని చెప్పింది. ఈ చిలక జోషాలు చెప్పడాలు మీకు అలవాటు తప్పితే ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుంటాడు ఎప్పుడు కూడా. అధికారం రానప్పుడు కానీ, అధికారం వచ్చిన తర్వాత కానీ, రేపు కానీ, రేపు అధికారం రాబోతున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 100కి 100% ప్రజలను మాత్రమే నమ్ముకుంటాడు. తమకులాగా విమానాల కంపెనీలోనో, చంద్రబాబు నాయుడునో, మోడీ గారినో, కేసీఆర్ గారినో, ఇట్లాంటి వాళ్ళని ఎవరు నమ్ముకోడైనా, జనాన్ని నమ్ముకుంటాడు, జనమే నా దేవుళ్ళు అంటాడు. ఏదైనా ప్రజలు దేవుడు చేస్తేనే మనకు జరుగుద్ది, మంచి జరుగుద్ది, లేకపోతే మనం ఏదైనా సాధిస్తామని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ అసలు మామూలుగా అయితే నిన్న చూస్తే నాకు అనిపించింది అసలు చాగంటి కోటేశ్వరరావు గారు వీళ్ళెవరు సరిపోరు, అసలు ఏం ప్రవచనాలు చెప్తున్నాడు అసలు మనోడు. అసలు రాజకీయ ప్రవచన కాడు మామూలుగా మనోడు. ఈయన నిన్న చెప్పిన ప్రవచనాలు అసలు మామూలుగా ఆయనకి బాగా మతిమరుపు కూడా అనుకుంటా. సాధారణంగా ప్రవచనం చెప్పే వాళ్ళకి నిర్ణయం చెప్పాం మొన్నేం చెప్పాం గుర్తుంటుంది. మన రాజకీయ ప్రవచనకారుడికి అయితే అసలు నిర్ణయం చెప్పాం మొన్నేం చెప్పాం సంవత్సర క్రితం ఏం చెప్పాం నెల క్రితం ఏం చెప్పాం ఏది గుర్తుంది, ఎప్పుడు తప్పుడే, ఇవాళ ఇవాళ రేపుది రేపే. అది నిన్న చెప్పాం కదా జనం నవ్వుకుంటారే, అసలు ఏం పట్టింపులు ఉండవు. ఎందుకంటే జనంలోకి వచ్చే పరిస్థితి లేదు కదా, కారుకు అద్దం తీయటం, అద్దంలోంచి పైకి దూరటం, చెయ్యి ఇవ్వటం, వెళ్ళిపోవటమే కదా, అదే కలవటం, ప్రజల్లో కలవటం అంటే. ఈ ఆయన చెప్తారు అంబేద్కర్ పేరు పెడితే సంతోషించే వాళ్ళలో మొదటి వాడిని నేనే, అమలాపురంలో మంత్రి గారి ఇల్లు కాలిస్తే మొదట స్పందించింది నేనే అన్నాడు. అమలాపురం ఘటన జరగంగానే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మన రాజకీయ ప్రవచనకారుడు, మీ అందరికి గుర్తుందండి ఏం మాట్లాడాడు ఆయన? అసలు అమలాపురం కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టాలి? అంబేద్కర్ గారు గొప్పవాడే, కడపకి ఎందుకు పెట్టకూడదు? వైఎస్ఆర్ గారి పేరు, రాజశేఖర రెడ్డి పేరు తీసేసి, లేదా ఇంకో జిల్లాకి ఎందుకు పెట్టుకోకూడదు? తిరుపతికి ఎందుకు పెట్టుకోకూడదు? ఇవన్నీ మాట్లాడింది ఎవరు పాపం? ఆ రోజు ప్రవచనాలు చేసింది ఎవరు? ఒక్కంటే ఒక్క మాట, ఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టమో నష్టమో మంచో చెడో
దమ్ముగారు నిర్ణయం తీసుకున్నాడు, నేను సంతోషిస్తున్నాను, నేను బలపరుస్తున్నాను, జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి ఒక మాట మాట వచ్చా మాట్లాడలా. ఇవాళ నేనే మొదటి వాడినంట. ఈరోజు డబ్బా కొట్టుడు ఆ రోజే. మంత్రి గారి ఇంటికి మీరే ముందు ఆయన సానుభూతి తెలియజేశారా? ఆ రోజు అతను బాధలో ఉంటే, మనసు గాయపడి ఉంటే విశ్వరూప్ గారు అలాగే సతీష్ గారు మీరేం మాటలు మాట్లాడారు అక్కడ వాళ్ళిద్దరి గురించి? సెటైర్లు, సినిమా డైలాగులు, ఇదేనా పరామర్శించే విధానం? ఇంత సంస్కారం లోపించి మీరు ప్రవర్తించి ఇవాళ అత్యంత సంస్కారవంతులుగా మీ సంస్కారాన్ని ఆ రోజు ప్రకటించినట్టుగా గొప్ప ప్రవచనం చెప్తున్నారు. నిన్న కూడా చెప్తారు, రేణిగుంటలో అంట అనిత అనే ఒక ఆవిడికి అన్యాయం జరిగిందంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాష్టికం దౌర్జన్యం అంటున్నారు. అసలు నిన్న సాయంత్రానికి స్టోరీ వేరేగా ఉంది. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి, స్కిట్లు డ్రామాలు, ఎందుకంటే అడిగేవాడు ప్రశ్నించేవాడు ఉండడు, తెర మీద వెళ్ళిపోతా ఉంటుంది ఆ సంఘటన. నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు బయటికి వెళ్ళి ఏదోటి టీయో బీడియో సొకరాట ఏదో కాల్చుకుంటాడో తాగుతారు. ఇది అట్లా కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం విషం చిమ్మటం, ఇంకేంటి మాట్లాడతారు ఆయన? రౌడీజాన్ అంట ఆయన సహించలేడంట. అవును, మరి మంచి మంచి మనం పోటుగాడు ఈయన సహించాడు రౌడీజాన్ని. అక్కడెక్కడికో వెళ్ళి అనంతపురం వెళ్ళి మామూలుగా ఎవడింటికి వెళ్ళి కాపీ దాకా వచ్చాం మనం? ఎవరాళ్ళు ఆడింటో సోఫా సోఫాలో కూర్చొని స్పల్లగా ఫుల్గా కాపీ దాకా వచ్చాం కదా మనం. ఎవరిళ్ళు ఎవరాళ్ళు ఎంతమంది చంపేశారు ఈ రాష్ట్రం వాళ్ళు? అంటే వాళ్ళకి శాలువ కప్పుతాకి వెళ్ళారా? వాళ్ళతో శాలువ కప్పించుకుంటాకి వెళ్ళారా? బాగా మటరలు చేశారని చెప్పని 2014లో దెందులూరులో ఎవడ కోటాడి గారు? స్వామీజీకి ఏమైనా ఓటాడి గారా? దెందులూరు స్వామీజీకి ఓటాడి గారా మీరు ఓటేయమని? మీరు రౌడీజాన్ని సహించలేరు. మనం చొల్లుకోబులు చెప్పేయాలి, మేమంతా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా పిచ్చోళ్ళు, మీ ప్రవచనాలన్నీ కూడా ఇనేసేసి రాసేసుకుని మా ఇంటికి వెళ్ళి భగవద్గీతలాగా చదువుకోవాలి మేము. మరి ఆ దెందులూరు స్వామీజీ ఇసుక వ్యాపారం కోసం ఒక మహిళా తహసీల్దార్ని జుట్టుపట్టుకు ఈడ్చుకుని దాష్టికం చేస్తే నోరిప్పారా? మాట్లాడారా? రెండు వేల 2014లో సత్తెనపల్లి ఎంపీపీ ఎలక్షన్లో మరి అప్పుడు చేసిన మొత్తం వైసీపీ ఎంపీటీసీలు గెలిచిన వాళ్ళు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలు బస్సులో మండల ప్రజాపరిషత్ ఎన్నిక కోసం బస్సులో వెళ్తుంటే దారి కాచి దాడి చేసి కిరాతకంగా ఈడ్చుకెళ్తే నోరేమైంది? అప్పుడు బాగా సహించామా? అప్పటికి ఇప్పటికి ఆ పవన్ కళ్యాణ్ వేరు, ఈ పవన్ కళ్యాణ్ వేరా? 2014 నుంచి 19 దాకా మనం తిరిగిందంత రౌడీలతోనే కదా. మారు మనసు పొందారేంటి ఇప్పుడు? మాట మాటకి ఇన్నాడు చెప్తున్నారుగా, ఆ మధ్య ఒకసారి చెప్పారుగా నా స్నేహితుడు ఒకటి నాకు బ్యాప్టిజం ఇచ్చాడని చెప్పాను. ఇప్పుడు నేను మారు మనసు మళ్ళీ మారు మనసు పొందారా? మారుతూ ఉంటారుగా మతం, మాట మాటకి మతం మారుతూ ఉంటారు కదా మీరు. నాకు మతం లేదని ఒకసారి, నా స్నేహితుడు బ్యాప్టిజం ఇచ్చాడని ఒకసారి, నేను పచ్చి హిందువునని ఒకసారి. వైసీపీకి వ్యతిరేకంగా దహించబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు భార్యా పిల్లలు ఉన్నారు, అయినా సరే నా ప్రాణాలని నా జీవితాన్ని దహింపజేసేసుకుంటాకి
నేను సిద్ధంగా ఉన్నాను, మీరందరూ కూడా రావాలి నాకు తోడుగా అని చెప్పినారు. ఏం దహించు ఏంటి అసలు మీ ధ్యా రోజు శుభ్రంగా వస్తున్నావు, ప్రవచనాలు చెప్పుకుంటావు, వెళ్తున్నావు, సరదాగా ఎంజాయ్ చేస్తున్నావు, బండి వెనక బండి కట్టి ఏ బండిలో వస్తావు అని చెప్పి ఆయన పాడాడు కదా, ఒక 8 బళ్ళు మరి మనం కొన్నామా, ఎవరిని ఇచ్చాడా, సప్లై చేశాడా, 8 బళ్ళు బట్టి ఏ బండిలో వస్తామో తెలవకుండా తిరగటానికి ప్రయత్నం చేస్తున్నాం, సోగ్గా తిరగటానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇవాళ చెప్పారు కదా, 15 రోజుల క్రితం ఆదివారం అక్కడ, 15 రోజుల తర్వాత నిన్న బెదవాడ, మళ్ళీ రేపు 15 రోజుల తర్వాత భీమవరం, సోగ్గా ఎట్ట తిరుగుతున్నావు, ఏం దహించుకుపోయావు 3 ఏళ్ళ నుంచి, హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నావు కదా, నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. అయినా సరే నేను మీకోసం 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేను నిలబడుతున్నాను అన్నారు. ఏ సినిమా దెబ్బ కొట్టారు? దెబ్బ కొట్టిన వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టారు సినిమా మీద దెబ్బ. వకీల్ సాబ్కి దెబ్బ కొట్టింది ఎవరు? ప్రజలు కదా, కలెక్షన్ లేకపోయింది ప్రజలు కదా. ఆ దెబ్బని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు కదా, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి ఏమైనా ఒక పైసా వెనక్కి ఇచ్చారా? ఇదేనా మానవత్వం? ఇదేనా అన్న మానవత్వం? చెప్తున్నారు కదా సూక్తి ముక్తావళి ప్రవచనాలు చెప్తున్నారు కదా, అరే నాకు డబ్బులు ఇచ్చారు మీరు, నా మూలంగా నా సినిమా చండాలంగా ఉండటం లేదు, సినిమా బాగోకో సరిగ్గా లేకో, కలెక్షన్లు రాలేదు, దెబ్బతినిపోయారు కొనుక్కున్న వాళ్ళు, బజారును పడ్డారని చెప్పని తీసుకున్న డబ్బుల నుంచి వెనక్కి ఏమైనా ఇచ్చారా? ఈయన ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో కులభావం చచ్చిపోయిందంట. ఇదేంటి మామూలుగా అసలు ఎవరన్నా బాధపడతాడు ఈ కులాల కుమ్ములాటలేంటి, అసలు ఈ కులపోకట్లేంటి, అసలు కులతత్వం లేదని చచ్చిపోయింది, కులతత్వం లేకుండా చచ్చిపోయిందని బాధపడిపోతున్నాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడు మన ప్రవచనకారుడికి. చైనా ఎవరన్నా ఏమంటారు, ఏంటండి అసలు ఈ అసహ్యంగా కులాలేంటి మతాలేంటి అని మాట్లాడాలి కదా ఎవరైనా రాజకీయ నాయకుడు, అసలు కులభావం చచ్చిపోయిందని బాధపడిపోతున్నాడు, ఈయన గుండెలు బాదుకుంటున్నాడు. ఓకే అసలు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీరు నిజంగా రాజకీయ పార్టీ పెట్టుంటే, లేదా మనకు రెండు ఛానల్స్ మనకు కూడా బాగా ఫుల్గా మాకు ఒకటే ఉంది, తెలుగుదేశానికి ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయి, మీకు 2 ఛానల్స్ కొడుతున్నాయి కదా, ఒక్కసారి అనలే అరే బాబు లైబ్రరీలో నా డబ్బాలన్నీ బయట దీని ఒకసారి అవన్నీ ముందేసుకుని ఒకసారి మీ ఇంట్లో సీడీ పెట్టుకు చూడండి ఒకసారి, అసలు మీరు ప్రయాణం మొదలెట్టిన కానించి ఇప్పుడు దాకా మీకు అర్థమైపోతే అప్పుడు అడగండి, మీ మీద మీకు అర్థమైపోతే అప్పుడు అడగండి నన్ను, ఒక్కసారి అవన్నీ ఒకసారి వేసుకుని స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంటు స్టేట్మెంట్ తర్వాత స్టేట్మెంటు 2014 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి చూడండి మీరు. నేను తప్పైపోయింది నేను ఒప్పుకుంటా, మీరు కన్నా మీ మీద మీకు అసహ్యం కలగకపోతే ఇంకా ఓసర వెళ్ళి 1వ రంగే 2 రంగులో మార్చుద్ది. ఆయన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నాడు ఓసర వెళ్ళి, అసలు మీకు పెట్టుకోవాలి ఆ సినిమా టైటిల్ బాగా ఉంటుంది, అమ్మ రాజీనామా సినిమానే ఈ ఓసర వెళ్ళి మీకు కరెక్ట్గా బాగుంటుంది, ఓసర వెళ్ళి మీకు తీసుకుంటే పోద్ది, ఓసర వెళ్ళి 2 అని మీరు తీసుకోండి, ఓసర వెళ్ళి కూడా చిన్నదే 2 రంగులే మారుతుంది అది. ఒక్కసారి ఒక 2 ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి లైబ్రరీకి ఫోన్ చేయాలి, వాళ్ళకి టీవీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ లైబ్రరీ నుంచి మొత్తం మీ స్టేట్మెంట్లను ఒకసారి తెచ్చుకోండి. ఊరికే మచ్చుకు నా దగ్గర 1-2 చూపిస్తాను, అన్నీ లేవు కానీ ఎవరో పాత్రికేయ మిత్రుడు పంపించాడు, ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఉంటాయా అంటే అన్నీ లేవండి, ఆయన రోజు కూడా చెప్తాడు ఆయన ఎక్కడ దాచుకుంటాం, ఏది నిలకడ కాదు కదా, నిలకడదైతే పోనీ కరెక్ట్గా మాట్లాడాడని తీసుకుంటాం, రోజు కూడా నేను ఎక్కడ దస్తానండి అని చెప్పి ఆయన చెప్పిచ్చాడు. ఏమన్నాడు అందుకేతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే తెలంగాణ నాకు ముద్ద దిగలేదు 11 రోజులు అయిందని చెప్పాడు. 8 రోజులండి 11 రోజులనా? 11 రోజులు ముద్ద ముట్టలేదు నేను చెప్పారు, అది ప్రాంతీయతత్వం కాదేంటి? ఏం చెప్పారు, మామూలుగా తుని సంఘటన జరగంగానే, తునిలో కాపు ఉద్యమం జరగంగానే ఆ రోజు ఆ ఉద్యమ జరిగే దాంట్లో
జరిగినటువంటి సంఘటనలు రాగానే వెంటనే మీరు బెంగళూరులో షూటింగ్లో నుంచి బయటకు వచ్చేసి ఏం మాట్లాడారు? అసలు కాపులకు రిజర్వేషన్ ఏంటి? అసలు రిజర్వేషన్ అడగటం ఏంటి కాపులు? అసలు నేను ఎప్పుడో చెప్పాను, అంబేద్కర్ గారు చెప్పినటువంటి రిజర్వేషన్ వ్యవస్థను ఆపేయాలి, అసలు కులరహిత సమాజం రావాలని చెప్పని నేను కోరుకుంటానని చెప్పి మాట్లాడారు మీరే. ఇంకా మళ్ళీ ఇంకోటి మీరు మాట్లాడే దాంట్లో ఇంకోటి ఏం చెప్తారు మీరు? ముస్లింలను కేవలం ఓట్ బ్యాంక్ గా చూసి ముస్లింలకి వారిని మతం పేరు మీద చెప్పి వారికి అభివృద్ధి లేకుండా అలా పెట్టే వ్యక్తిత్వం నేను భారతీయ జనతా పార్టీ లాగా చేయను. నేను నా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంది మానవత్వం. నేను స్వామి వివేకానంద స్ఫూర్తితో పెరిగిన వాడు. మనుషులందరూ ఒకటే, అందరికీ సమాన న్యాయం చేయగలం. నయా వివేకానందుడిన ఈ నయా వివేకానందుడు చూసాం ఈ గెటప్, భారతీయ జనతా పార్టీ లాగా ముస్లింని అభివృద్ధి లేకుండా అణగార్చేట్ చేయడంట. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? సార్ ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మంచి మంచి ప్రవచనాలు చెప్తున్నారు, ఎక్కడున్నారు మీరు? బీజేపీ సంకలం ఉన్నారు. ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కింద మనందరం పనిచేయాలని చెప్పని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రాన్ని కులాలు కుంపడి చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరే చెప్పారు. ఎన్ని ప్రవచనాలు ఒకటే ఆరు అసలు అయ్యి. కాపు తెల్లగ ఒంటరి ప్రజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. రావాలి బయటికి. కాపు తెల్లగా అంటే ఈయనకి రాజకీయం కావాలి, ఆ రాజకీయం చంద్రబాబుకి ఉపయోగపడే రాజకీయం అవ్వాలి, అప్పుడు మాత్రం కులాలు కావాలి, కాపులు కావాలి. ఆ రోజు సుని సంఘటన జరిగినప్పుడు అది కాపులు ఏంటి, కులానికి కాపు కులానికి రిజర్వేషన్ ఏంటి, మీరు అడగటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? ఎంత పచ్చిగా దగాగా మాట్లాడుతున్నాడు, మోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? చంద్రబాబు నాయుడులాగా నేను మోసం చేయలేను, రిజర్వేషన్ ఇవ్వటం అనేది నా చేతిలోది కాదు, అది ఆర్థికంగా అంటే విద్యాపరంగా, ఎందుకంటే కాపులు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చదువుకుంటా కావలసినటువంటి అన్ని సౌకర్యాలు, లేదా చిన్న చిన్న వ్యాపారంలో ఉన్నారు కాబట్టి తోపుడు బండ్లను ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టాకి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి 10,000 కోట్ల రూపాయలని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారికి నేను అందజేస్తాను, ఆర్థికంగా ప్రభుత్వం నుంచి అండగా నిలబడతాము అని చెప్పి చెప్పారు. ఏం తప్ప అని కాపులకు అండగా ఉండని చెప్పాడు. రిజర్వేషన్ చంద్రబాబులాగా నేను ద్రోహిని కాలేను, చంద్రబాబు నాయుడులాగా కాపు ద్రోహిని కాలేను, నేను వాస్తవం చెప్తున్నాను, నా చేతిలో ఉన్నది ఇది నేను చేస్తానని చెప్పని ఆ రోజు చెప్తే మీరేం మాట్లాడుతున్నారు? ఆ రోజు ఏం మాట్లాడారు, మొన్న ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? మీరు చెప్పినట్టుగా అత్యధిక సీట్లు ఈరోజు అందరూ ఏం చేశారు? ఆ రోజున అంటే పవన్ కళ్యాణ్ రాగానే అందరూ నన్ను కాపు అంటారు. నేను కాపు ఎలా అవుతానండి? నేను భారతీయుడు, నా పొలం లేదు, మొత్తం లేదు, ప్రాంతం లేదు. మీకన్నిటికంటే ముందు నేను మనిషిని, మానవత్వం నిండు మానవత్వం ఉన్నాను. మరి వాళ్ళెవరు? మనిషివి కాదా? ఇంత పచ్చి దగాగా పూటక మాటగా ఓసరవల్లి కూడా సిగ్గుపడేలాగా
అసత్యాలకి మారుపేరైనటువంటి చంద్రబాబు కూడా సిగ్గుపడేలాగా మీరు తయారవటం సాటివాడిగా నేను కూడా బాధపడతానని విచారిస్తున్నాను. సాటి మనిషిగా